సూచీలను వరుసగా మూడో రోజు నష్టకష్టాలు విడలేదు శుక్రవారం లాభాలతో ప్రారంభమై చివరికి నష్టాలతో ముగిశాయి ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలు తోడవడమే ఇందుకు కారణం అక్టోబర్లో విదేశీ సంస్థాగత మదుపర్లు ఇరవై వేల కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు మిశ్రమ త్రైమాసిక ఫలితాలు దేశీయ మదుపర్ల లాభాల స్వీకరణ సైతం ప్రభావం చూపాయి ఆసియా మార్కెట్లలో షాంఘై టోక్యో లాభపడగా హాంకాంగ్ సియోల్ నష్టపోయాయి ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి శుక్రవారం ఉదయం సెన్సెక్స్ యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైన కోలుకొని లాభాల్లోకి వచ్చింది ఇంట్రాడేలో అరవై వేల నూట ముప్పై రెండు పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో యాభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది చివరకు ఆరు వందల డెబ్బై ఏడు పాయింట్ల నష్టంతో యాభై తొమ్మిది వేల మూడు వందల ఆరు పాయింట్ల దగ్గర ముగిసింది నిఫ్టీ సైతం నూట ఎనభై ఐదు పాయింట్లు కోల్పోయి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క దగ్గర స్థిరపడింది రైలు టికెట్ల ఆన్లైన్ బుకింగ్లపై ఆర్జించే కన్వీనియన్స్ రుసుంలో వాటా తీసుకోవాలనే నిర్ణయాన్ని రైల్వే శాఖ ఉపసంహరించుకోవడంతో ఐఆర్సీటీసీ షేరు ఆరంభ నష్టాల నుంచి కోలుకుంది ఇంట్రాడేలో ఆరు వందల యాభై రూపాయల వద్ద కనిష్టాన్ని తాకిన షేరు చివరకు ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం నష్టంతో ఎనిమిది వందల నలభై ఐదు రూపాయల వద్ద ముగిసింది త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో ఆర్బీఎల్ బ్యాంక్ షేరు పది పాయింట్ మూడు మూడు శాతం నష్టంతో నూట ఎనభై రూపాయల వద్ద ముగిసింది ఇక సెన్సెక్స్ ముప్పై షేర్లలో పంతొమ్మిది నష్టాల్లో కొనసాగాయి టెక్ మహీంద్రా ఎన్టీపీసీ కోటక్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎల్ ఎన్టీ రిలయన్స్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫోసిస్ హెచ్డీఎఫ్సీ సన్ఫార్మా నష్టపోయాయి అల్ట్రాటెక్ డాక్టర్ రెడ్డిస్ మారుతి టాటా స్టీల్ లాభపడ్డాయి రంగాల వారి సూచీల్లో ఇంధన ఐటీ టెక్ బ్యాంకింగ్ ఫైనాన్స్ యుటిలిటీస్ ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతం వరకు తగ్గాయి స్థిరాస్తి ఆరోగ్య సంరక్షణ వాహనాలు రాణించాయి ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీ సెప్టెంబర్ త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలని ప్రకటించింది తొమ్మిది వందల తొంభై రెండు కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక నికర లాభం ఏడు వందల అరవై రెండు పాయింట్ మూడు ఏడు మూడు కోట్లతో పోలిస్తే ఈసారి ముప్పై శాతం వృద్ధిని నమోదు చేసింది ఇదే సమయంలో మొత్తం ఆదాయం పద్దెనిమిది శాతం పెరిగి ఐదు వేల ఏడు వందల అరవై మూడు కోట్లకు చేరింది ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల నికర లాభం ఏడాది క్రితంతో పోలిస్తే పదహారు శాతం వృద్ధితో పదిహేను వందల అరవై మూడు కోట్లుగా నమోదైంది మొత్తం ఆదాయం పదివేల ఆరు వందల ఎనభై మూడు కోట్లుగా ఉంది ఇక రెండో త్రైమాసిక ఫలితాలపై సంతృప్తిగా ఉన్నామన్నారు డాక్టర్ రెడ్డిస్ మేనేజింగ్ డైరెక్టర్ జీవి ప్రసాద్ కీలకమైన జనరిక్ ఏపీఐ విభాగాల్లో మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఆవిష్కరణల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం దీర్ఘకాలిక వృద్ధి నమోదు చేయడం కోసం అవసరమైన పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగుల అవసరాన్ని తీర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు కోవిడ్ టీకా స్పుత్నిక్ లైట్ పై మూడు దశ క్లినికల్ పరీక్షల ఫలితాలు భారత ఔషధ నియంత్రణ మండలికి వచ్చే నెలలో డాక్టర్ రెడ్డి సమర్పించనుంది రెండు నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలపై ఈ టీకా క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆసుపత్రుల్లో స్పుత్నిక్ వి టీకా వేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు వివరించారు శక్తికాంత దాస్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు ఆర్బీఐ ఇరవై ఐదవ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీకాలం వచ్చే డిసెంబర్తో ముగినుంది ఆయన పదవీకాలం గడువును మూడేళ్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలాన్ని రెండేళ్ల పాటే పొడిగించారు అంటే మొత్తం ఐదేళ్ల పదవీ కాలం నిర్వహించారు దాస్కు మూడేళ్ల పాటు పొడిగించడంతో ఆరేళ్ల పదవీ కాలాన్ని పొందిన ఐదో గవర్నర్గా గుర్తింపు పొందారు ఈ పదవీ అలాని పూర్తి చేసుకుంటే ఆర్బీఐకి అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రెండో గవర్నర్ అవుతారు భావోద్వేగాలు వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోవడం ఆయన బలంగా విశ్లేషకులు చెబుతున్నారు ఇక సత్యనాదళ్ల సారథ్యంలోని మైక్రోసాఫ్ట్ సరికొత్త రికార్డులను సాధించింది యాపిల్ ను వెనక్కి నట్టి ప్రపంచంలోని అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది మైక్రోసాఫ్ట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలు మించడంతో వదసలో కంపెనీ షేరు ఒక శాతానికి పైగా పుంజుకొని మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు డాలర్లకు చేరుకుంది దాంతో కంపెనీ మార్కెట్ విలువ రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకింది అదే సమయంలో యాపిల్ షేరు రెండు శాతానికి పైగా క్షీణించి నూట నలభై ఆరు డాలర్ల స్థాయికి పడిపోయింది మార్కెట్ విలువ లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది యాపిల్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇందుకు కారణం ఆన్లైన్ ట్రావెల్ సంస్థ క్లియర్ ట్రిప్ లిమిటెడ్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది ప్రస్తుతం ఈ కంపెనీ ఫ్లిప్కార్ట్ గ్రూప్ లో భాగంగా ఉంది ఫ్లిప్కార్ట్ లో మెజారిటీ వాటా అమెరికాకు చెందిన వాల్మార్ట్ చేతిలో ఉంది అదానీ గ్రూప్ ప్రకటన ప్రకారం క్లియర్ ట్రిప్ లో కీలకమైన మైనారిటీ స్టేక్ తీసుకుంది ఇక మీదట అదాని గ్రూప్ ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ గా వ్యవహరించనుంది ఈ నవంబర్లో డీల్ పూర్తి కానున్నట్లు కంపెనీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో నిర్దేశించుకున్న ద్రవ్య లోటులో ఐదు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లకు చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి గత ఆర్థిక సంవత్సరం ఇదే ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈసారి గణాంకాలు మెరుగయ్యాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నేపథ్యంలో అప్పుడు ద్రవ్య లోటు లక్ష్యాన్ని అధిగమించి ఆరు నెలల్లోనే నూట పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి చేరింది ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య తేడానే ద్రవ్యలోటుగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ద్రవ్యలోటు జీడిపిలో ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి చేరొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది ఇక బడ్జెట్ అంచనాల్లో నిర్దేశించుకున్న ఆదాయంలో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం ఇప్పటికే ఖజానాకు చేరింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇది ఇరవై ఐదు పాయింట్ రెండు శాతమే కావడం గమనార్హం మొత్తం ఆదాయంలో పన్ను ఆదాయం యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతంగా ఉంది గతంలో ఇది ఇరవై ఎనిమిది శాతమే మొత్తం వ్యయాలకు వస్తే సెప్టెంబర్ నాటికి అంచనాలో నలభై ఆరు పాయింట్ ఏడు శాతం లేదా పదహారు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ద్రవ్యలోటు జీడిపిలో తొమ్మిది పాయింట్ మూడు శాతానికి చేరింది సవరించిన బడ్జెట్ అంచనా తొమ్మిది పాయింట్ ఐదు శాతంతో పోలిస్తే కొంత మెరుగైంది విశేషాలు అప్డేట్స్ కోసం చూస్తూనే